నమస్తే అండి, నా పేరు ఝాన్సీ రాణి అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి మునగాకు కారం. ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మునగాకు కారానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. మునగాకులు 4-5 తీసుకొని శుభ్రం కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఎల్లు రెబ్బరు 1-20 తీసుకోవాలి. కరివేపాకు 2 రెబ్బలు, చింతపండు తగినంత, ఎండుమిరపకాయలు కారానికి తగినంత, అంటే మీరు ఒక 10-15 వేసుకోవచ్చు. ముందుగా పాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ వచ్చిందండి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకున్నాము. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. కరివేపాకు కూడా ముందుగా చూపించిన విధంగా కరివేపాకు వేసుకుందాము. ఇవి కూడా చక్కగా ఆయిల్లో వేగితే చాలా బాగుంటుందండి టేస్టీగా. ఎండుమిర్చి వేగినాయి, ఇప్పుడు గిన్నెలోకి తీసుకున్నాము. అలాగే అదే ప్యాన్లో ఇప్పుడు మునగాకు కడుక్కున్న మునగాకు శుభ్రంగా దూసుకున్నాను, అది కూడా అందులో వేసుకుందాము. ఈ విధంగా ఉన్న మునగాకుని అందులో వేసుకుందాము. ఓకేనండి, మునగాకు కూడా చక్కగా ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ రెండింటిని కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లు వేసుకొని మిక్సీ పట్టుకుంటే మునగాకు కారం రెడీ అయిపోయినట్టేనండి. ఆరోగ్యానికి కూడా ఈ మునగాకు కారం చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మొత్తం మనం మిక్సీ జార్లో వేసుకొని చక్కగా ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయి, అలాగే మునగాకు వేపి ఫ్రై చేసుకున్నది అది కూడా ఇందులో వేసుకోవాలి. కరివేపాకు ముందుగా వేయించుకొని పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి, మునగాకు, అలాగే ఎల్లుల్లిపాయలు, చింతపండు రెబ్బ, అలాగే సాల్ట్, జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. అప్పుడు మనకి మునగాకు కారం రెడీ అయినట్టే. ఓకేనండి, మనకి చక్కగా మునగాకు కారం రెడీ అయిపోయింది చూడండి. ఇది చక్కగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని చక్కగా మునగాకు కారం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది మునగాకు కారం ఆరోగ్యానికి చాలా మంచిదండి. చక్కగా మునగాకు పప్పు అయినా మునగాకు కారం అయినా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మునగాకు కారం చక్కగా మనం రోజు తినే ఆహారంలో ఇది యాడ్ చేసుకుని తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.